अंदर तुम्हें प्राजेक्ट रुव पदना केसीआर गटिचु टीआरएस प्रभुत्ते कुर्चेको कूचोनी तुम्हें प्राजेक्ट पूर्ति रुव पदार रेना केसीआर समस्थ पटे तुम्हें पन प्रारंभ संपत् कुमार इदे दूरदी सिंधनूर कुर्चे केसीआर वी कुर्चेको कूचोनी कड़ूरा तुम्हें आनी आीक्ष कांग्रेस अना मित्रुड़गड रैतम को नड़गड्डो प्रति एकराक नीलू वारे आरजेस तुम्हें कटाली मंच संकल तो रैतम को आच्चा सुंदील दिल तुम्हें प्राजेक्ट कोसम संपत् को नैन प्रत्यक्ष पागोना आड़गड प्रजक अलब्ड संपत् कुमार आय दीक्ष चपटी मुख्यमंत्री गार कुर्चे कूसबे आट चपना चंद्रशेखर राव एडुनवया टीआरएस प्रभुत्ते कुर्चेको कूसोनी तुम्हें कड़ता कदा इपू मंदेको फाम हाउस वंकना अड़ना आड़गड रैतम चंद्रशेखर राव याड़ वंना नी कोसम कुर्चेम यह कुर्सी कुर्चो तुम्हें कड़ा लेकिन मंदेको फाम हाउस वंते बिड बं कटकोची इच्छा अलंपूर् दा तो तुम्हें मंजूर टेडर् वाले दीकर पन वाले चुस्कर का रिजर्वायर कटले माला प्रां में वस्तुटे जोगुलांब तल्ली दर्शन चुस्कना ఎందుకంటే జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను కృష్ణా పుష్కరాలలో నీళ్ళలో మునిగి చెప్పాడు కృష్ణా జలాలలో మునిగి పుష్కరాల సందర్భంగా జోగులాంబ టెంపుల్ కు 100 కోట్లు ఇస్తాని చెప్పిన ఆయన సంపద కూడా పక్కనే ఉండి ఎమ్మెల్యేగా మరి ఆ 100 కోట్లు ఇస్తే ఎంత అద్భుతంగా ఉందో జోగులాంబ దేవాలయం 5వ శక్తిపీఠం అని పొద్దునే చక్కగా ఆడికే పోయినా ఆడ చూస్తే చెప్పాల్సిన పరిస్థితే లేదు శత్రులు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లా ఉండదు పగోడు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లా ఉండదు ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో చంద్రశేఖర్ రావు వస్తే ఈ ప్రాంత రైతులందరూ అండగా నిలబడ్డారు ఆ ఎల్ల పాదయాత్ర చేస్తే ప్రతి ఊరోళ్ళ ఇంత బుక్కెడు బువ్వ పెట్టారు ఆ విశ్వాసంతోనైనా తల్లి జోగులాంబ గుడి అభివృద్ధికి నిధులు ఇయ్యాలి కదా ఇయాల ఆ గుడి పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి మీరు ఉన్నోళ్ళందరూ చూసిరు ఇయాలా గుడిని మోసం చేసిండు రైతులను మోసం చేసిండు తుమ్మెల్ల ప్రాజెక్టును పూర్తి చేస్తాను ఈ రోజు వరకు పూర్తి చేయలే 100 పడకల ఆసుపత్రి ఓపెనింగ్ చేస్తే డాక్టర్లు లేరు ఎవ్వరు లేరు అసాంఘిక శక్తులు ఇయాలా అక్కడ ఉన్నారు ఓపెనింగ్ చేసినాడు చేసిండు తప్ప ఇయాలా ఆసుపత్రి నడుస్తుందా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇయాలా నిన్న గాక నిన్న నడిగడకొచ్చిండు కేసీఆర్ ఎంత సిగ్గులేనోడా రేవంత్ రెడ్డి 5 గంటల కరెంట్ అన్నాడు నేను 24 గంటలు ఇస్తున్నాను ఏడన్నానో చూపియాలి 3 గంటలో 5 గంటలో రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటుండు నీకు నిజంగానే చీము నెత్తురు ఉంటే నిజంగానే నీ అయ్యక్ చక్కగా ఉంటే ఎక్కడ 24 గంటలు విద్యుత్ వద్దు 3 గంటలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఎక్కడన్నమో చూపియాలి చంద్రశేఖర్ రావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నయ్యాలంటే ఉచిత కరెంట్ కాంగ్రెస్ ఇచ్చింది రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తీసింది 1200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉంటే ఒక్క సంతకంతోనే 2004 లో ఎల్పి స్టేడియం లో సోనియమ్మ ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం పెట్టి ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలు రద్దు చేసిండు అక్రమ కేసులు తొలగించిండు ఉచిత విద్యుత్ పేటెంట్ మాది ఉచిత విద్యుత్ ఆలోచన మాది ఈ రైతులు బాగుపడాలంటే ఉచిత విద్యుత్ ఇయ్యాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇయాల 24 గంటలు అంటున్నా నేను అలంపూర్ బిడ్డల సాక్షిగా ఈ నడిగడ్డల్ని కూసుంటా ఎవడు టిఆర్ఎస్ తోడో రాండి ఏ సబ్స్టేషన్ కైనా ఓదం ఒకవేళ 24 గంటల విద్యుత్ రైతులకు ఇచ్చుంటే నేను మా సంపత్ కుమార్ నామినేషన్లు ఏయం ఇక్కడి నుంచి ఇక్కడనే మేము ఇంటికి పోతాం నేను సూటిగా సవాల్ విసురుతున్నా మిత్రుడు వెంకటరామరెడ్డికి నువ్వు వస్తావో
నీ తీసేసిన తహసీల్దార్ అబ్రహం వస్తాడు, లేకపోతే నువ్వు తెచ్చుకోబోయానికే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్నా. ఆయన పేరు ఏందో నాకు తెలియదు, కానీ దొరగారి దొడ్లో గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా, లేకపోతే కేసీఆర్ ను తెస్తావా, కేసీఆర్ ను తెస్తావా రా. సబ్ స్టేషన్ కాడ కూర్చున్నాం, 24 గంటలు విద్యుత్. టీఆర్ఎస్ ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ ప్రాంత రైతులకు, మేమిద్దరం నేనేసిన నామినేషన్ వాపస్ తీసుకుంటా, మా మిత్రుడు నామినేషన్ వేయడు, నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గుతప్పిన వాళ్ళు, మీ నామినేషన్లు వాపస్ తీసుకోరు మాకు తెలుసు, కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ఈ ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇవాళ కర్ణాటక అడ్డం పడుతుంది, కర్ణాటక అడ్డం పడుతుంది అంటూ నేను ఇవాళ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, ఆర్డీఎస్ నీళ్ల సమస్య మీద కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న పంచాయతీలన్నీ నేను తెలుస్తా. డికే శివకుమార్ నాకు మంచి మిత్రుడు, సిద్ధరామయ్య గారు నన్ను బాగా అభిమానిస్తాడు, పెద్ద మనిషి ముఖ్యమంత్రి. మేము పోయి నేను సంపద పోయి కూర్చొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, శాశ్వతంగా ఆర్డీఎస్ సమస్య కర్ణాటకతో తెంచే పూచి బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, మీ బిడ్డ చిన్న దళిత కుటుంబంలో చదువుకొని ఇంతకొచ్చి ఈరోజు ఎదిగి మీకు ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ, మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ అయ్యండి అంటే మీ ఆశీర్వాదం ఉండబట్టి, మీ అభిమానం ఉండబట్టి, మీరు ఆదరించారు కాబట్టి, మీ అలంపూర్లో ఎక్కడో మారుమూల పల్లె దళిత కుటుంబంలో పుట్టిన సంపత్ కుమార్ ఇవాళ ఏఐసీ సెక్రటరీ అయి మహారాష్ట్ర అశోక్ చవాన్ లాంటి మాజీ ముఖ్యమంత్రుల సరసన కూర్చొని దేశ రాజకీయాలను ఇవాళ నిర్ణయిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి సోదరులారా, ఆయన సంపద వద్దని అబ్రహం తెచ్చిండు, మరి ఇవాళ అబ్రహం కూడా వద్దు ఇంకొకరిని తెస్తా అంటుంది. ఏందా ఈ కుట్ర, ఏంది కుట్ర, ఆయన అబ్రహం తెచ్చింది నువ్వే కదా, మరి అప్పుడే అబ్రహం చేదైపోయిండు, కొత్త ఆయన మీకు ముద్దైపోయిందా, ఏంది పరిస్థితి, దేనికోసం పార్టీ మారిండు? ఆ మాత్రం ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతుండేనా మా మిత్రుడికి? మీ తాతలు మీ తండ్రులు ఈ కాంగ్రెస్ నుంచి, మీ తాత నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేసి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడిని చేసింది. నీ తండ్రిని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలు భుజాల మీద మోసి నాగేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు పెద్దలు, ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రాంత ప్రజలు అండగా నిలబడి నీ తండ్రికి గొప్ప గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు చెప్పిందే శాసనమైంది, సంపత్ కుమార్కి ఇచ్చిన బీఫామ్ను కూడా మార్చి అబ్రహంకి ఇచ్చింది. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని మా మిత్రుడిని అడుగుతున్నా చల్ల వెంకట్రామరెడ్డి, నేను సూటిగా, ఏం తక్కువ చేసింది? నీ కుటుంబము, నీ ప్రతిష్ట, నీ తాతలు, నీ తండ్రులు, నువ్వు గర్వంగా బతికి మాది చల్లా కుటుంబం అని చెప్పుకునే నువ్వు కల్వకుంట్లో దగ్గరకు పోయి పిచ్చగుంట్లో నాకు దీపం ఉంటావా? ఆ లబ్బుటు లోపరిగాని దగ్గర పోయి జీతం కుదురుతావా? ఇది ఇద్దతేనా నడిగడ్డకని నేను అడుగుతున్నా మా మిత్రులు. ఇదేనా నడిగడ్డ పౌరుషం? ఇదేనా నడిగడ్డ పౌరుషానికి కుత్తుకలు తగిన తలలు చిందబడ్డ నడిగడ్డ బిడ్డలు నిలబడ్డారు తప్ప ఒకటి దగ్గర పోయి బానిసగా తల ఉంచి దొరగారి దొడ్డిలో నువ్వు జీతగాడిగా కుదరడం నీ ఆత్మగౌరవం ఆ చల్ల వెంకట్రామరెడ్డి చెప్పు, నేను నీ మిత్రుడిగా అడుగుతున్నా. నేను నీకు పాత మిత్రుణ్ణి, నాకు నిజంగా చాలా అవమానం అనిపించింది, తల తీసేసినంత అనిపించింది. వెంకట్రామరెడ్డి అనేటోడు రాజకీయాలు చేస్తే చేస్తాడు, లేకపోతే ఇంట్లుంటాడు అనుకున్నా, కానీ చంద్రశేఖరరావు దగ్గర పోయి జీతం కుదురుతాడని నేను అనుకున్నా. ఇదా మన పౌరుషం. నడిగడ్డకు పేరుంది, ప్రతిష్ఠ ఉంది. గద్వాల కోటలో సోమనాథుడి నుంచి ఈ ప్రాంతానికి ఒక పౌరుషం ఉంది. మా బోయే మిత్రులు సైనికులుగా, సైన్యాధిపతులుగా ఈ ప్రాంతంలో పౌరుషం కోసం, ఇచ్చిన మాట కోసం తలదగి చిందబడ్డ నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ. ఈడ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా పంతాలు పట్టింపులు ఎప్పుడు వదలలే. నువ్వు ఇవాళ ఇవన్నీ వదిలేసి పొయ్యి ఆయన దగ్గర కూర్చున్నావంటే ఇది నీకు మంచిదా? నువ్వు ఆలోచన చేయి మిత్రమా అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా నేను మొదటి నుంచి గట్టు బివుడు, నాకు బాగా తెలుసు. మా కుటుంబం నేను మామ అని పిలిచేటోని. ఆయన మొట్టమొదటిసారి బోయలకు ఎమ్మెల్సీ ఇస్తా, గట్టు బియ్యంకి ఇస్తా అని కేసీఆర్ బోయల్ని నమ్మించి మోసం చేసాడు, గొంతు కోసాడు, బోయల్ని ఎస్టీలో చేరుస్తా అన్నాడు.
కానీ మీకు ఎమ్మెల్సీలే మీకు ఎస్టీల చేర్చలే. నేను ఇవాళ చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, నేను ఏడాది కింద సంపద చెప్పిన మా భీముడి కుటుంబాన్ని తీసుకురా గద్వాలే టికెట్ ఇద్దామని, కానీ వాళ్ళ ఇళ్ళ రాలే. బోయల్ని తీసుకురా, మళ్ళీ గద్వాల్లో ఏ విధంగా అయితే భీముని గెలిపించినమో బోయల్ని గద్వాల ఎమ్మెల్యే గెలిపిద్దాం తీసుకోండా అంటే ఆ ఇళ్ళ ఎవరు బోయ యువకులు ముందుకు రాలే. దాంతో సరితను జిల్లా పరిషత్ చైర్పర్సన్ అడిగి టికెట్ ఇస్తామని మనం పార్టీలకు తెచ్చినాం. ఆడబిడ్డకి ఇచ్చిన మాట కాబట్టి మాట తప్పొద్దని ఆడబిడ్డ సరితమ్మను ఇవాళ ఎమ్మెల్యేగా పెట్టినాం. మీరు గెలిపించండి, మళ్ళీ బోయ బిడ్డలకు బోయ సోదరులకు ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే నేను ఈ ప్రాంతం అని నల్లమలలో పుట్టినోని. మీ బిడ్డను ఈడ పుట్టినా ఈడ పెరిగినా రేపు సచ్చితే ఈ మట్టిలో కలుస్తా. మీరు మా వాళ్ళు, మీ బాధ నాకు తెలుసు, మీ దుఃఖం నాకు తెలుసు, మీ ఆవేదన నాకు తెలుసు, మీ కొట్లాట నాకు తెలుసు. నేను మీలో ఒకరిని ఇవాళ మన చేతిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చారు. మన చేతిలో ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. వడ్డించేవాడు మనయుడు అయితే బంతి లేడున్న ఓ బుక్క ఎక్కువ వడ్డించవునా? మరి ఇవాళ వడ్డించ పెత్తనం సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే మనకిచ్చాడు. మనం పోయి మందిని అడుక్కునేదేందా? ఎవరిని అడుక్కోవాలి? సిరిసిల్ల పోవాలనా, సిద్దిపేట పోవాలనా, గజ్వేల పోవాలనా, చింతమడక పోవాలనా, ఎర్రవల్లి పోవాలనా? ఏడున్నాడా సన్నాసి? ఒకవేళ ఆడిపోయినా వాడు మంది వేసిపోతాడు. మనల్ని అడుగుతాడా? అడుగుతాడా? మనల్ని మాట్లాడతాడా? మనల్ని ఇవాళ వెంకట్రామ్ రెడ్డి నేను అడుగుతున్నా, ఈ నుంచి 10 బస్సులు పెడతాం, చక్కగా కేసీఆర్ దగ్గర తీసుకొని పోయి కలిపియవా. నీకు అంత పరిపతి ఉంటే ఈ నుంచి రైతులు తీసుకొని పోయి కలిపి 3 రోజులు ఉపాసం అని ఆయన బయటికి రాడు, ఈయన గెలవడు. కానీ అదే సంపదంబడు రాండి, అర్ధరాత్రి వచ్చిన నా గేట్లు తెరుస్తా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎవరినైనా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నువ్వు పోతే పల్కరియనోడు, నువ్వు పోతే కలవనోడు, ఇవాళ నీకు నాయకుడు ఎట్లయిండు. అందుకే మిత్రులారా, ఈ ప్రాంత రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మన పాలమూరు బిడ్డల జీవన్ మరణ సమస్య, ఇది మన పాలమూరు బిడ్డల ఆత్మగౌరవ సమస్య, ఇది మన నల్లమల్ల అడవిలో పుట్టి పెరిగిన మన బిడ్డల సమస్య. ఈరోజు మన ఆత్మగౌరవం మీద దాడి జరుగుతుంది. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుట్రలు కుతంత్రాలు చేసి భుజం మీద గొడ్డలు వేసుకొని, వేట గొడవలు వేసుకొని మనల్ని నరకాలని, మనల్ని చంపాలని, మన ప్రాంతాన్ని ఓడించి మనోళ్ళ చేతనే మనల్ని ఓడించాలని కుట్ర చేస్తున్నాడు. అందుకే ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది మన జిల్లాకు. ఇది మన జిల్లా యొక్క గుర్తింపు గౌరవం సమస్య. ఇవాళ మనోడికి అవకాశం ఇస్తే, మనోడిని నిలబెట్టుకోకపోతే, మనోళ్ళను మనోళ్ళ చేతనే పడగొడితే ఇక మనకెవరు దిక్కైతారో ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మన ఇంటి సమస్య ఇది. ఇవాళ పార్టీలు లేవు, గ్రూపులు లేవు, గుంపులు లేవు, తగాదాలు లేవు. పాలమూరు బిడ్డలందరూ ఏకం కావాలి. పాలమూరు గడ్డ మీద 14 సీట్లు గెలవాలి. ఇవాళ 14 గెలిచినప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ సన్నాసి అబద్ధాలు చెప్తుంది 24 గంటల ఉచిత విద్యుత్ అని. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి నేను ఇక్కడ రైతులకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ధరని రద్దు చేస్తే రైతు బంధు పోతుంది అంటున్నాను. తాగిన అవే నువ్వేమన్నా? రైతు బంధు 2018 మొదలు పెడితే ధరని 2020 వచ్చింది. 2006-07 రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసిన ఆయన ధరని ఉండేనా? రైతు రుణమాఫీ చేయలేదా? వ్యవసాయ పనిముట్లు ఇయ్యలేదా? విత్తనాలు సబ్సిడీలు ఇయ్యలేదా? ఏం తక్కువైంది? ఎరువుల సబ్సిడీలు ఇయ్యలేదా? 18-19 రైతు బంధు రాలేదా? ధరణిని దోపిడీకి ఏటీఎం? ఇలా ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొస్తామని మేము చెప్తే ఆయన పెడబొబ్బలు పెడుతుండు. ఎందుకంటే ఆయనకు రోజు ఏటీఎం లాగా మారి లారీల కొద్ది, సంచుల కొద్ది రూపాయలు వస్తున్నాయి ధరణితోటి. ఇవాళ దళారులు వస్తాడు, నీ కుటుంబమే పెద్ద దళారులు. కేసీఆర్ దళారి, కొడుకో దళారి, బిడ్డో దళారి, అల్లుడో దళారి, నీ చుట్టపోళ్ళు అందరూ దళారులై ధరణిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోస్తున్నారు. అందుకే ధరణి
స్థానంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక విలువలతో కూడుకున్న యాప్ తీసుకొస్తాం, మీ భూములను కాపాడతాం, మీ అసైన్మెంట్ భూములు మీకు యాజమాన్యపు హక్కులు ఇస్తాం. అంతే తప్ప ప్రజలకు నష్టం జరిగే పని చేయరు. మా ఇంతకుముందు నాగేశ్వరరెడ్డి అన్న చెప్తుండు, ఇందిరమ్మ ఇల్లు రాజోలి ఒడ్డపల్లిలో మేము 1500 ఇచ్చిన మా ఇళ్ళ, ఇవాళ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? వచ్చిందా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాజోలీలు వచ్చిందా? ఒడ్డపల్లిలు వచ్చిందా? శాంతినగర్లు వచ్చిందా? ఇటుకాలలో వచ్చిందా? చాతూరులు వచ్చిందా? ఏది వచ్చిందో నాకు చెప్పండి. ఏ పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినావు? నేను అందుకే సూటిగా సవాలు ఇస్తున్నా. ఏడేడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు ఇచ్చినావో గా వాళ్ళ ఓట్లు నువ్వేసుకో. ఏడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో గా ఊర్లో ఓట్లు మేము వేసుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే గా ఓట్లు మావి, మా సంపత్ కుమార్వి. ఏడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మీరు ఎవడేసుకుంటాడో వేసుకోండి. ఈ సవాలు ఒప్పుకుంటే ముందుకు రమ్మా, నా సన్నాసులను డిపాజిట్ వస్తే మళ్ళీ చూద్దాం. అందుకే మిత్రులారా, ఎర్రటెండైనా మిత్త మధ్యాహ్నమైనా అన్నం తినకుండా అద్భుతమైన స్వాగతం పలికి వాస్తవంగా అల్లంపూర్కి ఎప్పుడొద్దామన్నా నల్లపిల్లి అడ్డం వచ్చినట్టు ఏదో సమస్య అడ్డం వస్తుంది. ఇవాళ కూడా హెలికాప్టర్లు రావాలి మా తమ్ముని దగ్గరికి అనుకుంటే దాంట్లో కూడా ఎంతో రిపేర్ అన్నాడు, దాంట్లో కూడా టీఆర్ఎస్ ఓటు దూరినట్టున్నాడు. ఇక నేను అన్న ఇట్లా కుదరదు, నడూరి రోడ్డు మీద పోదాం, ఒకవేళ బండి కూడా లేకపోతే నడుచుకుంటున్నాను పోదాం, కాళ్ళు బాగానే ఉన్నాయి, అలంపూర్ పోవాల్సిందని మీ దగ్గరకు వచ్చిన. జోగులాంబని దర్శించుకున్న మిత్రుడు సంపత్ని గెలిపించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇవాళ ఈడ మాకు బంధువులు ఉన్నారు, మాకు వర్గం ఉంది. 1984-85 ఎన్నికల నుంచి ఈ రోజు వరకు అలంపూర్ ఎన్నికలలో మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. 35 నుంచి ప్రాంతంలో పాత నాయకులను అడుగునరి, లింగన్వాయి దామోదర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఎవరినైనా ప్రాంతంలో ఉన్న వాళ్ళు అడుగునరి. ఈ ప్రాంతంలో ఈ నడిగడ్డ రాజకీయాలలో నాకు అనుబంధం ఉంది. నేను ఎమ్మెల్సీ అయినా అంటే ఉత్తగలగాలే. ఈ నడిగడ్డ నుంచే ఓట్లు పడితే అయినా అలంపూర్ గద్వాల నుంచి అత్యధికంగా తిరుమల రెడ్డి, మీకు తెలుసు ఐజాల తిరుమల రెడ్డి అన్న వాళ్ళందరూ మాకు సన్నిహితులు. ఈ కుటుంబాలన్నీ మాకు కావాల్సిన వాళ్ళు. ఇవాళ కావాల్సిన వాళ్ళందరికీ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇక జెండాలు ఎజెండాలు చూడకండి, గ్రూపులు చూడకండి, గుంపులు చూడకండి, మనమందరం ఏకమయ్యి మన పార్టీని గెలిపించుకోవాలి. ఇవాళ దొరల తెలంగాణ కావాలన్నా, ప్రజల తెలంగాణ కావాలన్నా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ గడ్డ మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సంపత్ కుమార్ను అత్యధికంగా మెజార్టీతో గెలిపించండి. 50 మీ అలంపూర్కి రాని అవకాశాన్ని రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు మీకు ఇస్తారు. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు మా అన్న ప్రభుత్వం వస్తే మాకు సంతకం పెడతాడని, సంతకం పెట్టే నిర్ణయాలలో సంపత్ కుమార్ కూడా ఉంటాడు. మీరు గెలిపించండి, మీ బిడ్డను గెలిపించుకుంటే మీరు ఎప్పుడైనా ఇంట్లోకి పోయి కొట్లాడచ్చు, ఏ రోజైనా మీరు అడిగి పని చేయించుకోవచ్చు. కాబట్టి మీరందరు సిద్ధమే కదా? సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ సైపాకి ఎత్తురు. ఈయన మధ్యలో ఎత్తుతలేరు, జర్నలిస్టులు అయింది వీళ్ళు. మీకు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తానరా, ఆయన చేతులు ఎత్తురు. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, జై సూర్య.